నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. మరి ఇవాళ మన ఎపిసోడ్లో ఈరోజు జరిగిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్ పేపర్ను విశ్లేషించడానికి మనతో ఉన్నారు నానో జూనియర్ కాలేజ్ నుంచి అధ్యాపకులు, అనుభవజ్ఞులు ఎస్వి రావు గారు, కృష్ణ చైతన్య గారు, ప్రభాకర్ రావు గారు. మరి వారిని అడిగి ఇవాళ పేపర్ ఏ విధంగా వచ్చిందో, వాటికి సంబంధించి అనేక విషయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి, ఊరికి వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా కృష్ణ చైతన్య గారు, జేఈఈ మెయిన్ పేపర్ అనగానే చాలా ఉత్కంఠ నెలకొంటుంది కదా, మరి ఇవాళ జరిగినటువంటి ప్రశ్నపత్రం ఏ విధంగా వచ్చిందని చెప్పేసి మీరు భావిస్తున్నారండి? ఈ జేఈ మెయిన్ ప్రశ్నపత్రం అనేది దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మందికి కండక్ట్ చేయబడుతుంది. దీంట్లో నుండి ఎన్ఐటి ఇలాంటి విద్యా సంస్థలకి సీట్ సెలెక్షన్ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అనొచ్చు. అలాగే పిల్లలకి ఈ ఇంటర్మీడియట్ ప్లస్ టూ ఎగ్జామినేషన్స్ అయిపోగానే వాళ్ళు రాసే మొదటి ఎగ్జామినేషన్ జేఈ మెయిన్. కనుక వీళ్ళ 2 ఇయర్స్ ప్రిపరేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈరోజు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో చాలా ఉత్కంఠత అనేది పిల్లలలో చూస్తుంటాం. దీంట్లో ఈరోజు వచ్చిన పేపర్ ముఖ్యంగా చాలా బ్యాలెన్స్డ్గానే ఉంది అండి, ఎందుకంటే ఇటువంటి పేపర్ కండక్ట్ చేయడం కూడా పెద్ద టాస్కే. ఈ 12 లక్షల మందిలో దాదాపు ఒక 12,000 మంది ఎన్ఐటీలో క్వాలిఫై చేయాల్సి ఉంటే, ఎన్ఐటీలో సీట్లు సాధించాల్సి ఉంటే 2,24,000 మందికి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. కనుక ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్, కేవలం 360 మార్కులలో ఈ 12 లక్షల మందిని స్పాన్ అవుట్ చేయడం అనేది పేపర్ సెట్టర్కి టాస్కే. చాలా టఫ్ ఉంది, చాలా టెస్ట్. సో కనుక ఆ దిశగానే ఈ పేపర్ అనేది సెట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్డ్గా ఒక మిక్స్చర్ ఆఫ్ ఈజీ క్వశ్చన్స్, మోడరేట్గా ఉన్నవి, కొన్ని టఫ్ క్వశ్చన్స్ కూడా. అంటే పేపర్ ఈజీగా ఇస్తే చాలామందికి 360 వచ్చేస్తాయి, కష్టంగా ఇస్తే చాలామందికి 0 కూడా వస్తాయి. అలా కాకుండా బ్యాలెన్స్డ్గా అంటూ ఇవ్వడం జరిగింది. సో ఒక రకంగా పిల్లలకి మంచి పేపర్ అని చెప్పొచ్చు. ఓకే, వెంకటేశ్వర గారు, ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఫిజిక్స్ పైన చాలా దృష్టి పెట్టినప్పటికీ కొద్దిగా ఎంత కొంత వాళ్ళకి సస్పెన్స్ కావచ్చు, లేదంటే ఫియర్ కావచ్చు ఉంటుంది, ఎందుకంటే ఆన్సర్స్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అనే ఒక విషయం. సో ఇవాళ జరిగినటువంటి పేపర్లో కూడా చాలామంది దృష్టి అంతా ఫిజిక్స్ పైనే ఉంది. సో ఎలా వచ్చిందని చెప్పేసి అంటారు మీరు? ఫిజిక్స్ పేపరు ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ పేపర్. దానిలో ఒక 3-4 క్వశ్చన్స్ కొంచెం లెంగ్దీగా ఉన్నాయి. ఓకే, 10-12 క్వశ్చన్స్ చాలా తేలిగ్గా ఉన్నాయి. ఓకే, 14-15 క్వశ్చన్స్ మోడరేట్గా ఉన్నాయి. కానీ ఈ క్వశ్చన్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా, పర్టికులర్గా స్టూడెంట్స్కి ఎవరికైతే కాన్సెప్ట్స్ బాగా వస్తాయో వాళ్ళు చక్కగా చేయగలిగేట్టుగా అప్లికేషన్స్ నేర్చుకుని ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయగలుగుతారు. 3-4 క్వశ్చన్స్ తప్ప ఈ ఫిజిక్స్ పేపర్లో బాగానే చేయగలుగుతారు. ఒక్క క్వశ్చనే ఆన్సరు ఎగ్జాక్ట్గా ఇది అని చెప్పడానికి వీలు లేని ఆన్సర్ ఉంది. ఓకే, కానీ ఆన్సర్ అదే, ఇంకా వేరే ఆన్సర్ ఏం లేదు. ఓకే, అది తప్ప మొత్తం పేపర్ అంతా చాలా బాగుంది. ఓకే ఓకే, ప్రభాకర్ గారు, ముఖ్యంగా మరి చూసుకుంటే కెమిస్ట్రీలో ఆటమ్స్ దగ్గర నుంచి మొదలుకొని మాలిక్యూల్స్ వరకు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. సో మరి ఇవాళ ప్రశ్నపత్రంలో కెమిస్ట్రీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? జనరల్లీ ఇట్స్ నాట్ ఎ మెమరీ బేస్డ్ క్వశ్చన్ పేపర్, కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్, ఎక్సెప్ట్ 1 or 2 క్వశ్చన్, 1 క్వశ్చన్ మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఓకే, రిమైనింగ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్, అంత కాన్సెప్ట్ గానే బేస్డ్, మొత్తం కాన్సెప్ట్. కాన్సెప్ట్ బాగా థరోగా అండర్స్టాండ్ చేసుకుని ప్రాక్టీస్ చేసినట్టయితే ఎస్, దే కెన్ డూ వెరీ వెల్. అంటే తేలిగ్గా టిక్ పెట్టాలన్నా లేదంటే ఆన్సర్ చేయాలన్న వరకు అది టఫ్ క్వశ్చన్. దే షుడ్ నో ది సబ్జెక్ట్, ఎస్ ఎగ్జాక్ట్లీ, అండ్ షుడ్ నో అప్లికేషన్, ప్రాక్టీస్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ప్రాక్టీస్ చేస్తే దే డూ వండర్ఫుల్. తర్వాత compared to last year, slightly difficult paper, slightly difficult. It is on expected lines. A well-prepared students can answer 20 questions easily. 20 questions? Oh, easily. Wonders. Good. Well-prepared means... perfect, thorough gone. Right. Now, there are overall 9 questions from organic chemistry. Okay. And 10 from physical chemistry. 11 from inorganic chemistry. Little low, 16 questions easy and... Okay. You can do it. And above average student can do it. Okay. Provided they will practice. Next is 9 moderately difficult questions. Okay. And 5 difficult questions. 5 difficult questions or difficult questions, you should know concept thoroughly well, otherwise you cannot do. Okay. Organic lo rendu unnai, physical lo rendu unnai, inorganic chemistry lo untundi. Okay. And there are 12 concept based questions. Okay. And
టూ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఇన్వాల్వ్ లెంగ్దీ క్యాల్కులేషన్స్, కొంచెం లిటిల్ నాట్ టూ లెంగ్దీ క్యాల్కులేషన్స్. అండ్ ఆర్గానిక్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ అప్లికేషన్ పార్ట్ ఒక టూ త్రీ క్వశ్చన్స్ కొంచెం టఫ్. అప్లికేషన్ థర్మల్ మొత్తంగా నెక్స్ట్ ఫస్ట్ ఫిజిక్స్ డిఫికల్ట్, నెక్స్ట్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ పర్వాలేదు అని జనరల్. కృష్ణ చైతన్య గారు, మరి మ్యాథ్స్ అంటే చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అంటుంటారు, చాలా మంది టిప్స్ పైన చేసేస్తామని చెప్పేసి అంటూ కాన్ఫిడెన్స్ కూడా చూపిస్తుంటారు. సో మరి ఇవాళ జరిగినటువంటి జేఈ మెయిన్లో మ్యాథ్స్ పేపర్ గురించి మీరు ఏమంటారు అసలు? ఈరోజు జరిగిన జేఈ ఎగ్జామ్లో పేపర్ అనేది చాలా స్మార్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఇది టైం బేస్డ్ ఎగ్జామినేషన్ కనుక 3 గంటలలో ఎంత చేస్తాడు పిల్లడు అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఎస్, ఈరోజు పేపర్ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిట్లలో కూడా కొన్ని లెంతీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో పేపర్ చాలా టైం పట్టింది అనేది పిల్లల నుండి అనడం వింటున్నాం. ఇది ఎందుకు జరిగింది అంటే మ్యాథ్స్లో ఎస్పెషలీ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడంటే చాలా స్మార్ట్గా వర్క్ చేస్తే, కానీ టిప్స్లో అన్నారు కదా మీరు, టిప్స్లో ఆన్సర్ రావడం అనేది కష్టం. ఎస్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సాధారణమైన పద్ధతిలో చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ప్లేన్స్ ఇంటర్సెక్షన్ ఒక లైన్ ఇచ్చాడు, ఇంకో రెండు ప్లేన్స్ ఇంటర్సెక్షన్ ఒక లైన్ ఇచ్చాడు, ఈ రెండు లైన్స్ని కనెక్ట్ చేస్తూ ఒక ప్లేన్ దాని గురించి క్వశ్చన్ అడిగాడు, కోయిన్సైడ్ చేస్తాం. సో ఈ పిల్లలు ఈ లైన్ కనుక్కొని ఆ లైన్ కనుక్కొని వాటిని సాల్వ్ చేస్తూ ఇంకో ప్లేన్ని కనుక్కొని ఇలా చేస్తే చాలా లెంగ్దీ అవుతుంది. అవునండి. కాకపోతే అక్కడ స్మార్ట్గా ఫస్ట్ రెండు ప్లేన్లు చూస్తే ఆ రెండిట్లలో ఎక్స్వై కాంపోనెంట్స్కి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. సో ఎప్పుడైతే ఫ్యామిలీ అంటున్నామో ఆ ఫ్యామిలీలో ఉన్న ప్లేన్స్ అన్నీ కూడా అదే రిలేషన్ ఫాలో అవుతాయి. ఓకే, సో ఆ రిలేషన్ని బేస్ చేసుకొని రెండో ప్లేన్ మీద ఎప్పుడైతే పెడతామో చిటికెల్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఒక లిమిట్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు, యూజువల్గా అన్ని బుక్స్లలో ఉండే క్వశ్చనే, కాకపోతే దాన్ని ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ బదులు ఎక్స్టెండింగ్ టు జీరో అని ఇచ్చి రెసిప్రోకల్ పెట్టాడు. ఓకే, దీంట్లో కూడా పిల్లలు ఏం చేస్తుంటారంటే కొద్దిగా శాండ్విచ్ థీరం అని అప్లై చేసి దాన్ని కొద్దిగా లెంతిగా చేస్తారు. దాని బదులు థీరీ బాగా అర్థమై ఉంటాయి పిల్లలకి, లిమిట్ అనే కాన్సెప్ట్ అసలు లిమిట్ మీనింగ్ బేస్లోకి వెళ్తే ఆ థియరిటికల్ అండర్స్టాండింగ్తో ఆ స్టెప్ అనేది తీసినా కూడా పెద్ద నష్టమేం లేదు, ఆన్సర్ అదే వస్తుంది అనేది అర్థమైపోతుంది. సో స్టెప్ తీసేస్తే అది 10th క్లాస్ పిల్లలు కూడా చేయగలిగిన ఆన్సరబుల్, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అలాగే వెక్టర్స్లో కూడా ఒక రెండు వెక్టర్స్ ఇచ్చి వాటికి కోప్లినారిటీ ఉండి ఇంకో వెక్టర్కి పర్పెండికులర్గా ఉన్న వెక్టర్ అన్నాడు. సో దీన్ని లీనియర్ కాంబినేషన్ వేసుకొని 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే కూడా వస్తుంది, కొంత టైం పడుతుంది. బట్ అలా కాకుండా రెండు వెక్టర్స్కి ఒక ప్లేన్లో ఉంది అంటే దానికి దాని నార్మల్కి పర్పెండికులర్గా ఉంటుంది. ఓకే, అలాగే ఇంకో వెక్టర్కి పర్పెండికులర్ ఇచ్చాడు, రెండు వెక్టర్స్కి పర్పెండికులర్ ఉన్న వెక్టర్ అంటే దాని క్రాస్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అనేది తీసుకొస్తే చాలా సునాయాసంగా అయిపోతుంది. రైట్, సో థియరిటికల్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే పిల్లోడు సైమల్టేనియస్గా పేపర్లో పెడతాడో ఈజీగా అనిపిస్తుంది. కానీ ఈ ఎగ్జామ్ ప్రెషర్లో ఇందాక చెప్పినట్టుగా ప్లస్ ఆ టైం ప్రెషర్లో ఇలా చేయడం పిల్లలకు కొద్దిగా కష్టమైన విషయమే కనుక అందుకే పిల్లలు ఫేస్ అయింది ఏంటంటే కొద్దిగా లెంతీగా ఉంది పేపర్ అన్నారు. కానీ లాస్ట్ ఇయర్ పేపర్తో పోల్చుకుంటే మాత్రం చాలా సునాయాసమైన పేపర్. మ్యాథ్స్ ఈసారి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక 25 నుండి 30 పిల్లలకి కనీసం 120/120 వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ అంతా కూడా ఎంత తక్కువ టైంలో మ్యాథ్స్ పేపర్ సాల్వ్ చేశారనేది, సాల్వ్ చేయడం మార్కులు తెచ్చుకోవడం అనేది పక్కన పెడితే ఎంత తక్కువ టైంలో మ్యాథ్స్ చేశారనే దాని మీద ర్యాంకులు ఆధారపడి ఉంటాయి. ఓకే, మరి వెంకటేశ్వర గారు, ఇందాక మీరు ఫిజిక్స్ గురించి వివరించారు, మరి నిర్ణీత 3 గంటల సమయంలో ప్రత్యేకించి మీరు అన్నారు ఇంత 1-2 క్వశ్చన్స్ చాలా టఫ్గా వచ్చాయని. సో ఆల్రెడీ నిర్ణీత సమయం 3 గంటలు ఉంటే మరి అందులో కొద్దిగా టెన్స్ ఉంటే ఫిజిక్స్ పైన ప్రత్యేకించి ఎలాంటి శ్రద్ధ పట్టిన వారికి ఎంత మార్క్ దాటే అవకాశం ఉందంటారు? అంటే ఫిజిక్స్లో చైతన్య మ్యాథమెటిక్స్లో చెప్పినట్టు 120కి 120 వచ్చేవాడు కూడా ఉండొచ్చు, దట్ ఇస్ పాసిబిలిటీ. ఎందుకంటే నేను చెప్పింది కన్ఫ్యూషన్ ఉన్న క్వశ్చన్ ఒకటే ఒకటి. ఓకే, సందిగ్ధంగా ఉంది అది, దాన్ని కూడా ఏంటంటే ఒకటే డెఫినెట్ ఆన్సర్, ఓకే, దెర్ ఇస్ నో అదర్ ఆన్సర్. మిగతా క్వశ్చన్స్ ఏంటంటే క్యాలిక్యులేషన్స్ నేర్చుకున్న వాళ్ళు, అంటే ఓన్లీ కాన్సెప్ట్స్ చదివి టెక్స్ట్ బుక్ చదివి వచ్చిన వాళ్ళు కాకుండా క్యాలిక్యులేషన్స్ నేర్చుకున్న వాళ్ళు, కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు ఈ పేపర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ చేయొచ్చు. ఈ పేపర్లో ఏమవుతుందంటే ఈ పర్టికులర్గా మెయిన్స్లో ఒకటి జరుగుతుంది, ఈ అడ్వాన్స్డ్లో ఉన్న సిలబస్ కాకుండా ఎడిషనల్గా కొంత సిలబస్ ఉంటుంది, ఆ మెయిన్స్కి ఎక్కువ ఉంటుంది అన్నమాట. దానిలో ఉన్న దాని మీద క్వశ్చన్స్
డెఫినెట్గా ఈజీగా ప్రతిసారి వస్తున్నాయి. ఓకే, రిపీటెడ్గా రిపీటెడ్గా అంటే అవే క్వశ్చన్స్ ఇవ్వడు. ఓకే, సిలబస్ కొంచెం దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. రైట్ రైట్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కనుక ఆన్సర్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటే చాలామంది ముందు అసలు సెలెక్ట్ అయిపోతారు దీనిలో, అంటే అడ్వాన్స్డ్కి వచ్చేస్తారు, క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై అయిపోతారు అంటే 120కి 120 రావటం ఇంపాసిబుల్ కాదు, కానీ నాట్ ఈజీ ఆల్సో. ఒక 2-3 క్వశ్చన్స్ కాకుండా మిగిలిన క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనండి. ప్రభాకర్రావు గారు, ముఖ్యంగా ఇంతకు మీరు అన్నట్టు జేఈఈ మెయిన్లో ఇవాళ చాలా మటుకు పేపర్ బాగానే వచ్చింది, ఒక 5-6 క్వశ్చన్ల మటుకు కొద్దిగా టఫ్గా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఓకే, మరి ఈ కెమిస్ట్రీ ప్రశ్నపత్రంలో ఏమైనా తప్పులు ఉన్నట్లు ఏమైనా మీరు గుర్తించడం జరిగిందా, లేదంటే ఏ విధంగా చెప్తారు మీరు దీనికి సంబంధించి? వెయిటేజ్ ప్రకారం చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అంటూ పెట్టుకుంటారండి. అవునండి. అట్లా కాకుండా ది అవాయిడెడ్ కంప్లీట్లీ అటామిక్ స్ట్రక్చర్, గ్యాసెస్ స్టేట్, కెమికల్ ఈక్విలిబ్రియం, సర్ఫేస్ కెమిస్ట్రీ ఒక క్వశ్చన్ కూడా లేదండి. ఒకే టాపిక్లో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అయానిక్ ఈక్విలిబ్రియంలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ కాంపౌండ్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అది వెయిటేజ్ ఫాలో కాలే. జనరల్ వెయిటేజ్ అంటూ ఉండదు, బట్ పీపుల్ మిస్గైడ్ వెయిటేజ్ ప్రకారం డివైడ్ చేసి స్టూడెంట్స్ మిస్గైడ్. నెక్స్ట్ ఈజ్ ఒక క్వశ్చన్లో అంబిగ్యూస్ ఆన్సర్, 2 ఆన్సర్లు ఉన్నాయండి. మరి స్టూడెంట్స్ వాట్ అది ఏమవుతుందో తెలియదు. 2 ఆప్షన్స్ కరెక్టే. ఓకే, రిగార్డింగ్ లూయిస్ యాసిడ్స్. ఓకే, 2 ఆప్షన్స్ కరెక్ట్. మరి ఏ వాట్ ది డిసైడ్ ఉన్నాం. ప్రభుత్వం అంటే కీ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు ఏమన్నా సరి చేసుకోవడానికి, లేదంటే సరి చేసుకోవటమో లేకపోతే మరి 2 ఆప్షన్స్ కరెక్ట్ మార్క్స్ ఇస్తారో తెలియదు. ఓకే ఓకే. మరి కృష్ణ చైతన్య గారు, ముఖ్యంగా ఇవాళ మ్యాథ్స్ పేపర్ అంటే అంతా బ్యాలెన్స్డ్గా వచ్చిందని చెప్పి అనుకుంటారా? అన్ని సబ్జెక్టు అంటే ఎక్స్పెక్టెడ్ చేసిన దానికి కవరేజ్ వచ్చిందని చెప్పేసి అనుకుంటారా? ఏ విధంగా చూస్తారు మీరు మ్యాథ్స్ పేపర్ని పర్టికులర్గా? మ్యాథ్స్ పేపర్ విషయానికి వస్తే ఇది ప్రాపర్లీ బ్యాలెన్స్డ్ పేపర్ అని అనుకోవచ్చండి. వెయిటేజ్ ప్రకారంగా ఆల్జీబ్రా నుండి ప్రతిసారి ఒక 9-10 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈసారి కూడా అదే వచ్చింది. అండ్ క్యాలిక్యులస్ నుండి ఒక 9 క్వశ్చన్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తాము, ఈసారి 8 క్వశ్చన్లు వచ్చాయి. ట్రిగ్నోమెట్రీ నుండి 2 క్వశ్చన్లు వచ్చాయి. వెక్టర్స్ నుండి 3D కలిపి ఒక 3 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. స్టాటిస్టిక్స్ రీజనింగ్ ఒక్కో క్వశ్చన్ వచ్చింది. అలాగే మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుండి ప్రతిసారి 5 క్వశ్చన్లు వస్తాయి, ఈసారి కూడా 5 క్వశ్చన్లు వచ్చాయి. దీంట్లో దాదాపు 12-13 క్వశ్చన్స్ పిల్లలు కొద్దిగా బేసిక్ క్లియర్గా ఉన్న వాళ్ళు చేయగలిగిన క్వశ్చన్స్ ఒక 12-13 వరకు ఉన్నాయి. ఒక 2 గట్టిగా ప్రిపేర్ అయితే చేయగలిగిన క్వశ్చన్స్ ఇంకొక 13 వరకు ఉన్నాయి. ఓకే, సో ఆల్ ఇన్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా ఒక కొంత సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ 120 దగ్గరలో ఉంటే ఒక యావరేజ్ ప్లస్ పిల్లాడు హీ షుడ్ బి ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ అరౌండ్ 80 మార్క్స్. అండ్ దీంట్లో ఆల్జిబ్రాలో ఎస్పెషల్లీ ఇచ్చిన క్వశ్చన్స్లో చాలా వరకు సునాయాసమైన క్వశ్చన్స్ ఉన్నాయి. డెఫినెట్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కొంత కష్టం చేసినా కూడా ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చాలా సునాయాసంగా ఇచ్చాయి. అవునండి. ఇప్పుడు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో ఒక క్వశ్చన్ ఉంది, x-1/x ఒక ఫంక్షన్ ఇచ్చి x² + 1/x² ఇంకో ఫంక్షన్ ఇచ్చి దాని రేషియోకి మ్యాక్స్ మినిమం వాల్యూ లోకల్ మినిమం ఎక్కడ ఉంది అని అడిగాడు. ఇది పిల్లలకి దీనికి ఆల్జీబ్రాయిక్ అప్రోచ్ కూడా వచ్చి ఉండాలి. ఓకే, వాళ్ళకి ఆ x² + 1/x² చూడంగానే ఇది x-1/x² + 2 అని తట్టాలి, ప్లస్ x-1/x ఒక స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనేది తట్టాలి. దీంట్లో ఏఎంజీఎంని తీసుకొని వచ్చి ఇంటిగ్రేట్ చేసి చేస్తే చాలా క్వశ్చన్ సునాయాసం అవుతుంది. సో ఒక సబ్జెక్ట్ మీద మంచి అలవోకగా చేతులు తిరిగిన విద్యార్థులు చేయగలుగుతారు, కానీ మిగతా వాళ్ళకి ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం మినిమా లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమాలో ఇచ్చే క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, ఈసారి కొద్దిగా పట్టుదిరిగిన విద్యార్థి చేయగలిగిన క్వశ్చన్ అది. అలా కాకుండా ఇంకా ఇండెఫినెట్ ఇంటిగ్రల్లో కొద్దిగా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు, అది చూడడానికి కొద్దిగా భయంకరంగా ఉంటుంది. డినామినేటర్ చాలా పెద్దగా ఇచ్చాడు, సో ఆ కంగారులో పిల్లలు చూడంగానే వదిలేసే ఛాన్స్ ఉంది. కానీ దాంట్లో సైన్ క్యూబెక్స్ కాస్ క్యూబెక్స్ కామన్ తీసేస్తే అది కింద సైన్ క్యూబెక్స్ ప్లస్ కాస్ క్యూబెక్ హోల్ స్క్వేర్ అవుతుంది. కాస్ క్యూబెక్స్ బయటకు తీసేస్తే ఓరల్గా అంటే దానికి పెన్ను పేపర్ కూడా అవసరం లేకుండా ఆన్సర్ -1/3 × 1+10 క్యూబెక్స్ చెప్పేయచ్చు. కాకపోతే ఒకసారి ఓపిక్గా ఒక 10-15 సెకండ్ల పాటు ఆ క్వశ్చన్ని చూస్తే అది వాళ్ళకి క్యాలిక్యులేషన్ అని తట్టుతుంది. సో కొన్ని క్వశ్చన్స్ అలా ఉన్నాయి, చూడంగానే భయపట్టేవి, కానీ లోపలికి వెళ్తే దాంట్లో ఏమి ఉండదు. సో సెట్ నోటేషన్స్లో ఏ అనే ఒక సెట్, దాన్ని ఒకసారి ఆ లైన్ చదివి అర్థం చేసుకుంటే అది ఒక సింపుల్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అనకుండా
దాన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో ఇచ్చాడు. అది చూసి కొంతమంది పిల్లలు భయపడే ఛాన్స్ ఉంది, కానీ అది చదివితే మాత్రం చాలా సునాయాసంగా చేయగలిగిన క్వశ్చన్స్, అటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో ఆ రకంగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ పేపర్. ఓకే వెంకటేశ్వర గారు, మరి ఇవాళ జరిగినటువంటి జేఈ మెయిన్ పేపర్ పట్ల అడ్వాన్స్డ్ విద్యార్థులకు, ఆన్లైన్ విద్యార్థులకు మీరు ఇచ్చే గైడ్లైన్స్ ఏంటండి? అడ్వాన్స్డ్ వేరు, ఆన్లైన్ ఎగ్జామ్స్ వేరు. యూజువల్గా ఏమవుతుందంటే ఈ పేపర్ ఎలా సెట్ చేశారో ఆన్లైన్ పేపర్లు కూడా సిమిలర్గా సెట్ చేస్తారు, ఆల్మోస్ట్ సిమిలర్. అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చేంజ్ అవుతుంది ప్రతి ఇయర్, కానీ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. కాబట్టి దేని మీద ఎంఫసిస్ ఉంది, ఏ చాప్టర్స్ ఇచ్చారు, ఏ చాప్టర్స్ ఇవ్వలేదు, వాటిని బట్టి ఆన్లైన్ది చూసుకుని చేయాలి. కానీ అడ్వాన్స్డ్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, దీని నుంచి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, చేసిన వాళ్ళని అడ్వాన్స్డ్ లెవెల్కి వాళ్ళు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయ్యే వాళ్ళు చదివే తీరు వేరు. వీళ్ళలాగా కొంచెం కాన్సెప్ట్స్ ఓ బుక్ అలా తీసుకుని చదివితే సరిపోదు. మొత్తం చదివిన ఫిజిక్స్లో అన్నిటికీ ఉన్న ఇంటర్ కనెక్షన్స్ ఏంటి అంటే ఒక చోట మొదలెడితే అక్కడి నుంచి మిగతా వాటన్నిటికీ ఉన్న ఇంటర్ కనెక్షన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీల్డ్స్ తీసుకుంటే గ్రావిటేషన్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా అన్నమాట. మొత్తం ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేటెడ్ బై టైమ్ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇటువంటి ఫీల్డ్స్ అన్నిటినీ రిలేట్ చేసుకుంటూ ఒక్కసారి చదివితే అది దట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడీ యాజ్ ఫార్ యాజ్ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఆర్ కన్సర్న్. ఇది ఇట్స్ అ డిఫరెంట్, ఇట్స్ అ లో లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, దట్స్ ఎ కంబైన్డ్ ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ టోటల్లీ డిఫరెంట్. ఆన్లైన్ స్టూడెంట్స్ మాత్రం పేపర్ని చూసుకుని ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఎలా వచ్చాయో చూసుకుని లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మారుతుంది, కానీ ఆల్మోస్ట్ క్వశ్చన్స్ సిమిలర్గా వస్తాయి. డిఫికల్టీ లెవెల్స్ అటు ఇటు చేంజ్ అవుతాయి, కానీ సిమిలర్గా వస్తాయి. మరి ప్రభాకర్ రావు గారు, ముఖ్యంగా చూసుకుంటే కెమిస్ట్రీలో అంటే ప్రాక్టికల్స్, వాళ్ళు చేసిన ప్రాక్టికల్స్ బేస్డ్గా విద్యార్థి నైపుణ్యం కావచ్చు, లేదంటే విద్యార్థి చూపించినటువంటి శ్రద్ధ కావచ్చు, లేదంటే కెమిస్ట్రీ టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, నేర్పించిన విద్యాంశాలు కావచ్చు, ఇవన్నీ ప్యాకెడ్గా చూసుకుంటే ఇవాళ పేపర్లో వాళ్ళు ఎంతవరకు అటెంప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి మీరు అంటారండి? క్లాసులో రెగ్యులర్గా ఫాలో అయితే డెఫినెట్లీ కెన్ డూ నియర్లీ 16 to 20 క్వశ్చన్స్ ఈజీలీ. కెన్ డూ క్లాసులో రెగ్యులర్ ఫాలో అయ్యి క్లాసులో అండర్స్టాండ్ చేసుకుని కూడా ప్రాక్టీస్ చేసుకుంటే 20 క్వశ్చన్స్ నాట్ డిఫికల్ట్. ప్రాక్టికల్స్లో కూడా, ప్రాక్టికల్స్ ఓరియంటెడ్ కూడా 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏ టాపిక్ సంబంధించి డిఫికల్టీ అనిపించాయి విద్యార్థి? అయినకి ఎక్విబేరియాలో కొంచెం డబుల్ డిసోసియేషన్ ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, కామన్ అయిన ఎఫెక్ట్ అది. అది తెలుసు వాళ్ళకి, కానీ జనరల్లీ ఇది ఇగ్నోర్ చేస్తారు. అది అదేను ఇంకా నెక్స్ట్ ఒక దీంట్లో కైనెటిక్స్లో కొంచెం కైనెటిక్స్ ఎప్పుడు చూడగానే ఆన్సర్ వచ్చేస్తున్నట్టు ఇస్తారు, బట్ దిస్ టైమ్ దే కాంప్లికేటెడ్ కొంచెం కాంప్లికేట్ చేశారు. ఆ రెండు డిఫికల్ట్ ఉన్నాయి. రిమైనింగ్ థింగ్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఒకవేళ లెక్చరర్ అందుబాటు లేకపోయినా చాప్టర్ చూసుకొని దాంట్లో ఉన్న ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే, బట్ కెమిస్ట్రీలో విద్యార్థులకు అలాంటి సౌకర్యం ఉండదు కదా, సో ఎట్లాంటి ఇంట్రెస్ట్? కెమిస్ట్రీలో క్లాస్లో కాన్సెప్ట్ క్లియర్గా తెలియాలండి. ఎస్, కాన్సెప్ట్ క్లియర్గా తెలిసి ప్రాక్టీస్ చేస్తే లేటర్ ఆన్ ది కెన్ ప్రాక్టీస్ ఆన్ దేర్ ఓన్. అందుకే కాన్సెప్ట్ లేకుండా మాత్రం ఈ కెనాట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ముఖ్యం, ఫిజికల్ ది కెనాట్ డూ ఇట్, ఇన్ఆర్గానిక్లో చేసుకోగలరు, ఆర్గానిక్ ఫిజిక్స్లో పాసిబుల్ కాదు. కృష్ణ చైతన్య గారు, నానో స్పెషల్ నుంచి ఇట్లాంటి విద్యార్థులకు జేఈ మెయిన్స్ లాంటి టఫ్ కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్స్లో కూడా రాణించేసి మంచి ర్యాంకులు సంపాదించే విద్యార్థులకు ఎలాంటి కోచింగ్ లభిస్తుంది? సో ముఖ్యంగా విద్యార్థి ఎన్ని అవర్స్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కానీ ఒక మైలురాయిలా తయారవుతాడని చెప్పేసి మీరు భావిస్తారు? ఈరోజు పేపర్ ఏదైతే ఉందో అది మా విద్యా విధానాన్ని సపోర్ట్ చేస్తుంది. చాలా ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తున్నారు ఈ మధ్యలో అంటే ఇవన్నిటిని కూడా ఒక్కొక్క ఫార్ములా కింద కన్వర్ట్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ని ఈ ఫార్ములా అప్లై చేస్తే వస్తుంది, ఈ మెథడ్ డైరెక్ట్గా రెగ్యులర్ ప్రాక్టీస్ బేస్డ్గా చేయిస్తున్నారు. ఈరోజు మ్యాథ్స్ పేపర్ చూస్తే ప్రాబ్లీ అదే విషయం కెమిస్ట్రీ ఫిజిక్స్లో కూడా మాస్టర్ చెప్పారు. మ్యాథ్స్లో చూస్తే ఎక్కడ కూడా సబ్జెక్టు లోతుగా వెళ్ళి ఫార్ములా ఓరియంటెడ్గా ఇచ్చినట్టు పేపర్ కనబడలేదు. అన్నీ కూడా నీకు థియరటికల్గా కాన్సెప్ట్ అర్థమైందా లేదా, కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చేస్తున్నావా, లేదంటే ఏదన్నా ఫార్ములా బై హార్ట్ చేస్తున్నావా? డెప్త్ ఫార్ములా లేదు. డెప్త్ అంటే సబ్జెక్టు డెప్త్ వేరు, అది అడ్వాన్స్లో వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ డెప్త్ కాకుండా ఆ స్పాన్లో విడుతులో, అంటే ఎక్కడో కొనాకెళ్ళి ఒక ఫార్ములా మీద
తీసివ్వడం అనేది జరగలేదు. చాలా పెరిఫెరల్గా బేసిక్ నీకు ఎలిప్స్ అంటే అర్థమైంది, దాని టాంజెంట్ ఈక్వేషన్ అంటే అర్థమైంది, క్వశ్చన్ చేసేసుకోవచ్చు. సింపుల్ బేసిక్. పారాబోలా అంటే అర్థమైంది, సర్కిల్ అంటే అర్థమైంది, క్వశ్చన్ చేసేసుకోవచ్చు. సో బేసిక్స్ నీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా ఆ బేసిక్స్తోనే క్వశ్చన్స్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తున్నారో అప్పుడు ఈ పేపర్ అనేది చాలా సునాయాసంగా ఉంటుందండి. సో నానో అప్రోచ్లో కూడా మేము అదే చేస్తాం. మేము ఎప్పుడు కూడా పిల్లల్ని ఏదో షార్ట్ కట్స్లో బేస్ చేసుకోమనో లేదంటే ఫాల్స్ టాక్టిక్స్ ఏది చాలామంది ఏం చేస్తారంటే దాని ఫైనల్ ఆన్సర్ టీచరే డిరైవ్ చేసి ఈ ఆన్సర్ గుర్తుపెట్టేసుకో, దీంట్లో ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోమంటాం. అటువంటివి మన క్లాస్ టెస్ట్లు చేస్తున్నప్పుడు బాగానే ఉంటాయి, మంచి మార్కులు వస్తాయి, కానీ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఎప్పుడైతే పేపర్ సెట్ చేస్తారో అటువంటి వాటిని అన్నింటినీ కొద్దిగా పక్కగా డివైడ్ చేసి స్లైట్గా డిఫరెన్స్తో క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇబ్బంది పడతారు పిల్లలు. సో అందుకే మేము అవి ఏవి అప్రిషియేట్ చేయకుండా టీచర్లకి, టీచర్లందరూ కూడా పిల్లలకి కాన్సెప్ట్స్ మీదే డిపెండ్ అవ్వమని చెప్పి కాన్సెప్ట్స్ రెగ్యులర్గా బోధించి వాళ్ళకి అవి విజువలైజ్ అయ్యేటట్టుగా చెప్పి వాటి మీద క్వశ్చన్స్ చేయించడం జరుగుతుంది. సో అటు ఆ విధంగా అవర్ అప్రోచ్ స్లైట్లీ డిఫరెంట్. ఓకే, మరి వెంకటేశ్వర గారు, మిగతా సబ్జెక్టులు అంటే కూడా డైలీ లైఫ్లో ఉపయోగపడేది ఫిజిక్స్ సబ్జెక్ట్ అని చాలామంది చెప్పేసి అంటూ ఉంటారు. సో నానో స్పెషల్లో ఫిజిక్స్ పైన ఎలాంటి పట్టును కల్పించే విధంగా విద్యార్థులు తీర్చిదిద్దారు? యాక్చువల్గా ఫిజిక్స్ ఏంటంటే స్కూలు లెవెల్ వరకు మ్యాథమెటిక్స్ అవి బాగా చేస్తారు, కానీ ఫిజిక్స్ మాత్రం స్కూల్ లెవెల్ వరకు అంత బాగా చదువుకుని రారు అప్లికేషన్స్ అవి. అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ 2-3 మంత్స్ వీల్ సీ దట్ పర్టిక్యులర్ బ్యాచ్ వాళ్ళందరూ గురువులోకి వచ్చేట్టు స్లోగా వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్స్ అప్లికేషన్స్. ఎస్, అంటే ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో ఓన్లీ కాన్సెప్ట్స్ చెప్తే సరిపోదు, దాన్ని అప్లై చేస్తేనే అది నాలెడ్జ్గా కన్వర్ట్ అవుతుంది. రైట్, వాళ్లే చేయగలగాలి, మేం చేయటం కాదు. ఎస్, చేయగలగాలి అంటే వాళ్ళందరూ దానిలో నిష్ణాతులై ఉండాలి. అవ్వాలి అంటే వాళ్ళందరూ ఇన్స్పైర్ కావాలి. ఇన్స్పైర్ అయ్యే పని మేము చేస్తాం. రైట్, సమయం చాలా తక్కువ ఉందండి. చివరిగా కృష్ణ చైతన్య గారు, మరి ఓవరాల్గా ఇవాళ జరిగినటువంటి జేఈ మెయిన్స్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, మొత్తం 3 సబ్జెక్టులో కలిపి ఏ దేంట్లో ఎంత మటుకు స్కోర్ రాణించగలిగితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది చెప్తారు? పర్టికులర్గా ఈ ఎగ్జామినేషన్లో ఇండివిజువల్ కట్ ఆఫ్స్ అనేవి సబ్జెక్టులలో ఉండవండి. ఓవరాల్గా సబ్జెక్ట్స్ కట్ ఆఫ్ తీసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్గా తగ్గుతూ వస్తున్నాయి కట్ ఆఫ్స్. ఓకే, ఒక కారణం సీట్లు పెరగడం, అంటే క్వాలిఫయింగ్ నెంబర్ ఆఫ్ పెరగడం ఒకటి, అండ్ డిఫికల్టీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఈ సంవత్సరం కూడా ఓవరాల్గా తీసుకుంటే పేపర్ లాస్ట్ టైం కన్నా కొద్దిగా డిఫికల్ట్ అనే చెప్పుకోవచ్చు. సో కట్ ఆఫ్ ఓసీ కేటగిరీలో, జనరల్ కేటగిరీలో ఒక 78-77 ఆ ప్రాంతంలో ఉండొచ్చండి, అండ్ ఓబీసీలకి 50 or even less than that 45 to 50 మధ్యలో ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీలకి 30-25 మార్క్స్ మధ్యలో ఉంటుందండి. ఓకేనండి, మరి థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణ చైతన్య గారు, వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ప్రభాకరరావు గారు మా స్టూడియోకి వచ్చి చాలా మటుకు డౌట్స్ క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.